అరాచక పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కష్టాలను తీర్చేందుకే తాను రోడ్డెక్కాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లాలో రోడ్ షో నిర్వహించిన ఆయన పాలకుల అసమర్థత కారణంగా ధరలు మండుతున్నాయని ఆగ్రహించారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం చేసిన సంక్షేమంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్ను ఇంటికి పంపితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితులు లేవని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. వైకాపా పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కి రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేశారని మండిపడ్డారు. ప్రజల కష్టాలపై పోరాడేందుకే వచ్చానన్న చంద్రబాబు సంక్షేమ పథకాల జాబితా నుంచి లబ్దిదారుల పేర్లు తొలగిస్తే కోర్టుల్లో పోరాడతామని హామీ ఇచ్చారు. నెల్లిమర్ల నుంచి చీపురుపల్లి వరకు చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూర్తి చేసిన ఇంకా మూడేళ్లయింది, ఇప్పటి కొండ ఇవ్వలేదు. కబద్దారు గుర్తుపెట్టుకో, వాళ్ళందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది నాది నాది. కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు, వాళ్లకు బిల్లులు ఇవ్వలేదు. కొంతమంది నరేగాలో పనులు చేశారు, కొంత ఇచ్చారు కొంత ఇవ్వలేదు. నీరు చెట్టు కింద బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా తమ్ముళ్ళు, అధైర్యపడద్దండి. నేనున్నా, మీకు అండగా ఉంటా, పోరాడతాం, న్యాయం చేపిస్తాం. ఎవరికైనా మీకు పెన్షన్ తీసేసినా, రేషన్ కార్డు తీసేసినా, అమ్మ ఒడి తీసేసినా, మీరు నేరుగా మీ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాన్స్టిట్యూన్సీలు కలవండి. అడ్వకేట్లు పెడతా, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతా, మీకు న్యాయం చేయించే బాధ్యత నాది. కేవలం వైకాపా కార్యకర్తలకే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని, అయిన వాళ్లకు దోచిపెట్టినట్లు తేలితే వడ్డీతో సహా వసూలు చేస్తామని హెచ్చరించారు. నిన్న క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చి, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా 50% ఇచ్చారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. దుర్మార్గమైన ప్రభుత్వం. నేను ఒకటే చెప్తున్నా, రికార్డులుంటాయి. మీ కార్యకర్తలకే ఇచ్చుకుంటే వడ్డీతో సహా నేను వసూలు చేస్తా, వదిలిపెట్టాను. ఉత్తరాంధ్ర బీసీలకు తెలుగుదేశం వెన్నుదన్నుగా నిలిచిందని, తమ హయాంలో కేంద్ర మంత్రి పదవి సహా కీలక పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. సామాజిక న్యాయం సంక్షేమానికి సంబంధించి ఎవరేమిచ్చారో ఏం చేశారో చర్చిద్దామా అని జగన్ కు సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర బీసీల జిల్లాలు కంచుకోట తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, వెనుకబడిన వర్గాలు తమ్ముడవునా కాదా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఒక్క పైసా వెనుకబడిన వర్గాలకు పెట్టకుండా స్థానిక సంస్థల్లో మీకుండే రిజర్వేషన్లు తీసేసి 33% మేమిస్తే దాన్ని 25% చేసి నేను సామాజిక న్యాయం అంటాడు. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర పైన ఎవరిదండి పెత్తనం? విజయసాయి రెడ్డి. ఏటువంటి ఆ పెత్తనం? రెండో వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఏమి సుబ్బారెడ్డి వచ్చాడు, మళ్ళా టీటీడీ బోర్డు చైర్మన్. నీ పెత్తనం ఉత్తరాంధ్ర పైన ఎందుకని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఇచ్చామండి? కళా వెంకట్రావుకి ఇచ్చాం, ఎర్రమనాయుడికి ఇచ్చాం, ప్రతిభా భారతికి ఇచ్చాం. ఏది సామాజిక న్యాయం? ఏది సామాజిక న్యాయం? సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాలకులు, పదో తరగతిలో విద్యార్థులు ఫెయిల్ అయితే తల్లిదండ్రులదే తప్పంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి ఫలితాలు రావడానికి ప్రభుత్వమే కారణమన్నారు.
నిన్నే 10వ తరగతి పరీక్ష జరిగాయి, ఎవరా కాదు రిజల్ట్స్ వచ్చాయి. 20 సంవత్సరాల్లో ఎప్పుడు రాని తక్కువ ఫలితాలు వచ్చాయి. ఎవరు బాధ్యులు? నాడు నేడు ఏమైంది? ఇంగ్లీష్ మీడియం అన్నారు. ఏమి నేర్పించాలి మీరు ఇంగ్లీష్ మీడియం లో? ముఖ్యమంత్రికి సిగ్గు ఉండాలి, మంత్రికి సిగ్గు ఉండాలి. నిన్న మంత్రి అంటాడు తల్లిది తప్పంట, తప్పు మీది, దోషులు మీరు. రోడ్ షో ముగించుకుని విశాఖకు వెళ్తుండగా కుర్రవలస వద్ద రోడ్డు ప్రమాదాన్ని చంద్రబాబు గమనించారు. వెంటనే కాన్వాయ్ ఆపించి గాయపడిన వారిని కాన్వాయ్లోని అంబులెన్స్ లో ఆసుపత్రికి పంపించారు.